जब महीना होता है सारे गंदी इलाके के लोग उसको चाहते हैं, चाहे वो नॉन मुस्लिम हो मुसलमान हो, चाहे नॉन मुस्लिम के घर में कोई पैदा हो मुसलमान के घर में पैदा हो, अगर हमारे इलाके अच्छे हो भाई आपके घर बच्चा पैदा हुआ बेटा हुआ बेटी भी मुबारक है देते हैं, आज तक बर्थडे भी लोग मनाते। तो ये मोहब्बत जैसे हमारी बचपन में थी एक दूसरे के साथ, ये मोहब्बत की रिश्ता क्यों टूट जाता है बड़े होने के बाद, ये मोहब्बत हम क्यों बाकी नहीं रख पाते। वही बच्चा जो गली के अंदर छोटा था लोग प्यार से देखते थे मोहब्बत से बुलाते थे और उसको मोहब्बत भरी निगाह से देखते थे, लेकिन वही बच्चा थोड़ा बड़ा होता है बालिग होता है 14-15 ईयर्स के अबव निकल जाता है तो हो सकता है बच्चे जो शरीर बन जाए। तो बात होता है कि उसकी शरण फदी हुसैन साहब, सैयद समीर अहमद साहब, अहमद साहब खान साहब, मोहम्मद सलाम साहब, दोहा से दियो सर, दोहा से, दोहा से, मोहम्मद अहमद साहब, ఓకే సార్ స్టార్ట్ స్టార్ట్ ఈరోజు కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 65 రౌడీ షీటర్స్ ఉన్నారు. మేము ఎవ్రీ మంత్ 5th-5th నాడు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సంతకాలు తీసుకునేది ఉంటుండే. ఈరోజు మేము కొంచెం ఏరియాలో ఉండే ఇమాం సాహు అలా ఫతే దర్వాజా ఇమాం సాబ్, రంజన్ కాలనీ ఇమాం సాబ్, చాలిబండ ఇంజన్ బోలి ఇమాం సాబ్ వాళ్ళకు పిలిపించి మాకు సోషల్ ఆర్గనైజర్స్ కూడా ఈ ఖురాన్ పుస్తకము ఒక పాంప్లెట్, వాళ్ళు పాంప్లెట్లో ఇంపార్టెంట్ విషయాలు ఒక 4 విషయాలు, అందులో ఒకటి మర్డర్ చేయడం నేరము, మందిని ఇతరులపై దాడి చేయడం నేరము, మరియు షరాబ్ ఈయన మద్యం తాగడం నేరము, మరియు దొంగతనాలు చేయడం నేరము, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, తల్లిదండ్రులను సతాయించడం కూడా నేరము అని చెప్పి దాని మీద వాళ్ళు ఒకరొకరు హాఫ్ అన్ అవర్ ఖురాన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కల్మాస్ వాళ్ళు క్లుప్తంగా వివరించి ఉర్దూలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియపరిచి దాని తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఖురాన్ పుస్తకం ఒక పాంప్లెట్ అందజేయడం జరిగింది. ఈ యొక్క సంవత్సరంలో పోయిన జూలై 15 నుంచి ఈరోజు వరకు కూడా కాలాపత్తర్ రౌడీ షీటర్లు ఎవరు కూడా ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కాలేదు. 1 ఇయర్ నుంచి ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడ జరిగిన క్రైమ్స్ కొన్ని 2 ఉన్నాయి మర్డర్లు, అవి ఇల్లీగల్ ఎఫర్స్ తోటి అక్రమ సంబంధంతో ఉన్నటువంటి మర్డర్స్ 2 జరిగినాయి. ఎలాంటి 307 ఏరియా క్రైమ్ కాలేదు, దాని గురించి అని ఈరోజు సంవత్సరం నుంచి ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కానీ రావలేదు, వాళ్లకు మంచిగా ఆలోచన ఇంకా ముందు కూడా మంచిగా మెలగాలని చెప్పి ఈ యొక్క ఇమాం సాహబులతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 10 ఇయర్స్ వరకు క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా పెండింగ్ ట్రయల్ కంప్లీట్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళను కూడా మా డీసీ సార్ చెప్పారు, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సిపి సాహబ్ ద్వారా వాళ్ళకు రౌడీ షీటర్ నుంచి తొలగిస్తారని చెప్పి మాకు సార్ చెప్పడం వల్ల ఆ విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పినాము. వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళంతా వెరిఫై చేసి 10 ఇయర్స్ గుడ్ మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను రౌడీ షీట్ నుంచి తొలగించడం జరుగుతున్నది. ఎలాంటి క్రైమ్ కాకుండా తిరగడానికి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.